తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను 7 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాని సందర్భంగానే ఈరోజు నర్సంపేటలో మరి వారోత్సవాల అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండు అలాగే అమరవీరుల స్థూపం వరకు ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరిగింది. మరి తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహించడం జరిగింది. మరి 4 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచడం జరిగింది. 5,000 మంది వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టినటువంటి చరిత్ర మరి కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది. నాటి నుండి నేటి వరకు కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ చరిత్రను వక్రీకరించి ఈరోజు మతాలకు ముడిపెట్టేటువంటి అంశాలను ఈరోజు లేవనెత్తడం జరుగుతూ ఉన్నది. హిందువులకు ముస్లింలకు మధ్యన జరిగినటువంటి పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పడం జరుగుతున్నది. అసలు వాళ్ళకు సిగ్గు శరం సీము నెత్తురుంటే వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలి. ఆనాడు సాయుధ పోరాటాన్ని నడిపింది కమ్యూనిస్టు పార్టీ. పేదల కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, పేద ప్రజల సమస్యల కోసం, భూమి కోసం, భక్తి కోసం ఆనాడు పోరాటాలు చేస్తే మరి మతాలను అంటుబెట్టి మతత్వాన్ని రెచ్చగొట్టి రానున్నటువంటి రోజుల్లో ఈ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ప్రభుత్వం మరి బీజేపీ నాయకులు మరి వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్లకు మరి తెలంగాణ ప్రజలు తెలంగాణ అమరవీరుల సాక్షిగా రానున్నటువంటి రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్.